మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు వైరస్ ఏపీలో సైతం వ్యాపిస్తుంది. ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చేపట్టాల్సిన మరిన్ని చర్యలపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ, సుచరిత, కన్నబాబులు ఉన్నారు. కరోనా దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై చర్చించడంతో పాటు ప్రతిరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కమిటీ సభ్యులు భేటీ నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజాగా బులెటిన్ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపింది. తాజాగా పరీక్ష చేసిన 22 శాంపిల్స్ లోని అన్ని నెగిటివ్ అని తేలైంది. కొత్తగా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదని పేర్కొంది. ఇప్పటి వరకు అయిన 13 కేసుల్లో 10 విదేశాల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని పేర్కొంది. మిగతా 3 వాళ్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉన్నారని తెలిపింది. కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. మరోవైపు క్యాంప్ ఆఫీసులు సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సహాని, డీజీపీ సివాంగ్, వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వీళ్ళంతా చర్చిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. సొంతూళ్లకు వెళ్లే వారికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.